కమిటీ డీటెయిల్స్. నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలను చర్చించనున్నారు. వరద ప్రభావిత బాధితులకు అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని సీఎస్ కలెక్టర్లను కోరారు. నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలపై చర్చించనున్నారు. అలాగే వరద ప్రభావిత బాధితులకు అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని సీఎస్ కలెక్టర్లను కోరారు. నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలని చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే వరద ప్రభావిత బాధితులకు అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని కూడా సీఎస్ కలెక్టర్లను కోరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరదల నష్టం సంబంధించి ప్రాథమిక రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇవారికి మొన్న కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు ఎవరైతే శివరాజ్ అనుకోవచ్చు, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా ఇటు బట్టి విక్రమార్క, కొంగలేడు శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఏదైతే ప్రాంతం ఉందో వారి ప్రాంతాలను సందర్శించి వచ్చారు. తర్వాత సెక్రటరేట్ లో రివ్యూ సందర్భంగా ప్రభుత్వం ప్రాథమికంగా ఏ రంగాల్లో నష్టం జరిగిందో, వ్యవసాయ రంగం కావచ్చు, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు, ఇట్లా డ్యామేజ్ అయిన ఇల్లు కావచ్చు, వీటికి సంబంధించి దాదాపు 5,530 కోట్ల నష్టం జరిగిందని చెప్పి ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేంద్రం నుంచి 2,000 కోట్ల తక్షణ సాయం ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం కోరిన పరిస్థితి కనిపించింది. అయితే ముందుగా 2,000 కోట్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇప్పటికే విరాళాల విలువ ఇటు ప్రభుత్వానికి వస్తుంది. అయితే సెమ్ టైమ్ ఇటు ప్రభుత్వం కూడా ప్రాథమికంగా గుర్తించినప్పటికీ పంట నష్టం ఎక్కువ జరిగిందని నివేదిక వస్తున్నాయి. దాదాపు 2,00,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ ఇసుక మేటలు, అదేవిధంగా ఇంకా కొనసాగుతున్న వరదలు, కొన్ని గన్లు పడ్డ చెరువుల ద్వారా ఇంకా పంట నష్టం ఎక్కువ జరిగి ఉంటుందని అంచనా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మెయిన్ గా ఇటు ఖమ్మం జిల్లా మహబూబాబాద్ ప్రాంతాల్లోనే ఫోకస్ చేసినప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం, వరదల ప్రభావం ఎక్కువ ఉంది. మొత్తం ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన చెరువులు ఏవైతే లేక్స్ ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, అవి గండు పడిన తర్వాత ఏర్పాట్ల బ్రిడ్జ్లకు సంబంధించి ఆ వివరాలు కూడా చెప్పాలని చెప్పి సీఎం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 12.5 గంటల ప్రాంతంలో సెక్రటరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో అధికారులు కలెక్టర్లు అందరితో ఆయన మాట్లాడతారు. దీని ద్వారా ఏదైతే ఇప్పటి వరకు అంచనాకు వచ్చారో దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకుంటారు. ఎందుకంటే
ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. కేంద్రానికి ఒక నివేదిక పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ వర్షాల వల్ల ఈ వరద నష్టం వల్ల జరిగిన ఏదైతే అంచనాలు ఉంటాయో వాటిని ఒక నివేదిక రూపంలో తీసుకొని దీనిపై పూర్తి స్థాయిలో చర్చించి ఏ విభాగాల్లో ఎంత నష్టం జరిగిందని దీన్ని చర్చించి కేంద్రానికి నివేదిక పంపించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు ఉన్నాయి, వరదలు ఉన్నాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇక్కడికే చూస్తున్నది ఖమ్మంలో మున్నేరువాకు సంబంధించి కావచ్చు. అక్కడ భవిష్యత్తులో మరి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇబ్బంది తలెత్తకుండా ఏం చేయాలని దాన్ని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఒక ప్రకారం